खम्मन जिला वैरा मंडलम गरिकपाड़ ग्रामा की चेंदिन सीलम हर्षवर्धन रेड्डी वयस 27 संवत्सरालु अने युवकुडु साउत् आफ्रिका मलावी कंट्रीलो एंपावर इंडस्ट्रीस उद्योगं चेस्तू अनारोग्यंतो मृति चेंदटंतो वारी कुटुंबान्नि वैरा मंडलम जेडपीटीसी नंबूरी कनकदुर्गा स्थानिक प्रजा प्रतिनिधुलु परामर्शिंचारु। गरिकपाड़ ग्रामा की चेंदिन सीलम रमणारेड्डी कृष्णवेणि दंपतुलकु इद्दरु कुमारुलु उन्नारु। पेद्द कुमारुडु सीलम हर्षवर्धन रेड्डी डिग्री वरकु विद्यनु अभ्यसिंचि 2019 ఫిబ్రవరి నెలలో సౌత్ ఆఫ్రికా మలావీ కంట్రీలో ఎంపవర్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరాడు। అప్పటి నుంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ గత నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు। మంగళవారం అర్ధరాత్రి సమయంలో వైద్య చికిత్సలు పొందుతూ మృతి చెందాడని తెలియడంతో గరికపాడు గ్రామంలో హర్షవర్ధన్ రెడ్డి కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు। ఈ సందర్భంగా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ మాట్లాడుతూ హర్షవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి పంపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ని విన్నవించుకున్నారు। నమస్కారం అండి, నేను వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గను మాట్లాడుతున్నాను। ఇక్కడ సీలం వెంకటరమణారెడ్డి గారి ఇంటికి నేను రావడం జరిగింది। వాళ్ళ బాబు సౌత్ ఆఫ్రికాలో చనిపోయారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను వారిని చూడటం కోసం, వారిని పలకరించడం కోసం। చాలా దారుణంగా వాళ్ళ బాబు చనిపోవడం జరిగిందండి। ఇక్కడ నుండి వాళ్ళ బంధువు అయినటువంటి కున్నవెల్లికి సంబంధించినటువంటి ఎరమల రామిరెడ్డి గారనే అతను హైదరాబాద్లో ఉన్న వసంత రెడ్డి గారి ద్వారా వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్ళాడట। ఆయన ఇక్కడన్ని ఆ బాబుకి టెస్టులు చేయించి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకొని నెలకు 30,000 జీతం ఇస్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది। 16 నెలలు ఆ అబ్బాయి తోటి అక్కడ వర్క్ చేయించుకున్నారు। మొన్న మార్చికి అతని పీరియడ్ అయిపోయిందట, నేను ఇంటికి వెళ్తాను అని చెప్తే పంపిస్తానని ఈ కోవిడ్ రావటం వల్ల ఆ బాబు ఆగిపోయాడు। ఆ బాబుకి హెల్త్ బాగాలేకపోయినా కూడా అతను ఏం పట్టించుకోకుండా హాస్పిటల్లో చూపించుకోకుండా అలా వదిలేశాడట। ఏదో పసరమందో లేదో ఏదో టాబ్లెట్స్ అక్కడ నార్మల్గా ఇచ్చాడట। ఈ వసంత రెడ్డి అనేటటువంటి అతను అసలే పట్టించుకోలేదంట। ఈ రామిరెడ్డి తీసుకెళ్ళినటువంటి ఎరమల రామిరెడ్డి గారు కూడా పట్టించుకోలేదట। అక్కడ ఉన్నటువంటి తెలుగు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అది మన ఎంపీ గారి ద్వారా ఎంపీ గారు మాట్లాడారట ఆ బాబుతోటి, నీకేం పర్వాలేదు నేను చూపిస్తాను నేను అతనితో మాట్లాడతాను అని చెప్పి వాట్సాప్ కాల్ చేసి మాట్లాడితే అతను అనాథండి అని చెప్పి అని అన్నాడంట। అనాథ అయితే మాత్రం పట్టించుకోరా, మీ దగ్గర పనిచేయటానికి వచ్చిన అబ్బాయి అని చెప్పి మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు వాళ్ళని గట్టిగా అడగటం జరిగిందట। అప్పుడు వాళ్ళని ఆ బాబును హాస్పిటల్కి తీసుకెళ్లారట।
ఆ బాబు నెల రోజులు నానా అవస్థ పడి అసలు శరీరం మొత్తం కూడా బ్లడ్ లోపల ఫామ్ అయ్యి ఒక ట్విస్ట్ పగిలిపోయి లోపల బ్లడ్ మొత్తం ఫామ్ అయిపోయి ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి కూడా రక్తం వచ్చిందంట ప్రతి సెకండ్ వాళ్ళ నాన్నగారికి మెసేజ్ పెడుతూ ఉన్నాడు ఆ మెసేజ్లు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది ఆఖరికి కేటీఆర్ గారికి కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు నా పరిస్థితి ఇలా ఉందండి అని కేటీఆర్ గారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చూశారట మేము మాట్లాడతామని చెప్పి కూడా వాళ్ళు ఆన్సర్ చేశారట ఈ లోపలనే ఇంత ఘోరం జరిగిపోయింది ఆ బాబు పెట్టినటువంటి మెసేజ్ మాత్రం ప్రతి ఒక్కళ్ళని కంటనీరు పెట్టించేటట్టుగా ఉంది అతను తీసుకెళ్ళినటువంటి వ్యక్తి వసంతరెడ్డి అనే ఆయన ఎట్టి తన దగ్గర పనిచేయటానికి తీసుకుపోయి అతని శక్తినంతా కూడా అతను వినియోగించుకొని ఆ అబ్బాయికి హెల్త్ బాగాలేనప్పుడు పట్టించుకోకుండా ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాము ఎమ్మెల్యే గారు ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళటం వల్ల ఇక్కడికి రాలేకపోయారు నాకు చెప్పారు నువ్వు వెళ్ళి చూసిరమ్మా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను చాలా పరిస్థితి హృదయ విదారకంగా ఉందండి మన ప్రభుత్వం ఏమీ అతన్ని వదలదు అతన్ని తప్పనిసరిగా అతని మీద చర్య తీసుకుంటుంది వీళ్ళందరినీ చాలా ఘోరంగా ఏడ్చుతున్నారు ఎందుకంటే అటువంటి మెసేజెస్ పంపించాడు ఆ బాబు ఆఖరికి కూడా చనిపోయే ముందు కూడా బాయ్ డాడీ అని చెప్పి పెట్టి చచ్చిపోయాడు అది చూస్తే నాకు కూడా అసలు చాలా చాలా బాధ అనిపించింది ఎందుకు ఇలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా వాళ్ళు చూడవలసినటువంటి పరిస్థితి మరి ఆఖరికి ఆ అబ్బాయి వాళ్ళు పెట్టినటువంటిది ఏదైనా ఉంటే కూడా తినడానికి తాగడానికి కూడా భయపడిపోయాడంట ఎందుకంటే నాకు ఇంత జీతం ఇచ్చి నన్ను పంపించాలి కాబట్టి వీళ్ళు నన్ను ఏమైనా ఇక్కడ చంపేస్తారేమో నన్ను ఇంతవరకు పట్టించుకోలేదు అనాథ అని అన్నారు కదా నన్ను ఏమైనా చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళు పెట్టింది తినడానికి కూడా ఆఖరికి భయపడిపోయాడట నా ఎలక్షన్ అప్పుడు కూడా నేను ఇక్కడ ఆ అబ్బాయిని చూశాను గతంలో నాకు ఆ అబ్బాయి తెలుసు చాలా ఆరోగ్యంగా ఉండేటటువంటి పిల్లోడు ఇప్పుడు ఆఖరికి ఆ లాస్ట్ మెసేజ్ చూస్తే నాకు కూడా కంట్లో నీళ్ళు ఆగలేదు తప్పనిసరిగా ప్రభుత్వం మన ప్రభుత్వం పట్టించుకుంటుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది ఇటువంటివి ఇంకెవరికి జరగకోకుండా దీని మీద మన వాళ్ళు తగు చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన సీఎం గారి దృష్టికి ఈ విషయం వెడితే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోరు ఇది తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను.